Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ సీన్ చంద్రబాబుకు అర్థమైందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తూ ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చంద్రబాబు నాయుడులో నమ్మకం తగ్గిపోతున్నట్లుంది. పవన్తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు అనుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం కాపుల ఓట్ల కోసం మాత్రమే. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికలలో కాపుల ఓట్లని టీడీపీకి పడతాయని ఒకప్పుడు చంద్రబాబు ఆలోచించారు. అయితే రోజురోజుకు పరిస్థితిలో మార్పు వచ్చేస్తోంది. ఎలాగంటే కాపు సామాజిక వర్గంలో ప్రముఖుల్లో చాలామంది జనసేనకు దూరంగానే ఉన్నారు. సొంత సామాజిక వర్గం నుంచి పవన్కు మద్దతుగా నిలుస్తుంది ఎవరంటే ఒక చేగొండి హరిరామ జోగయ్య తప్ప ఇంకెవరూ కనబడడం లేదు. 87 ఏళ్ల వయస్సులో ఈయన పవన్ కోసం తిరిగి చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇదే సమయంలో పవన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్న వారిలో ముద్రగడ పద్మనాభం కీలకం. ముద్రగడ మద్దతుదారులంతా పవన్ను వ్యతిరేకిస్తున్నారు. అలాగే మొన్నటి వరకు జనసేనలోనే ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడైన తోట చంద్రశేఖర్ వర్గం వేరే ఉంది. దీనికి తోడు కాపుల్లోనే బలమైన వర్గం వైసీపీతో ఉంది. ఇక ఉత్తరాంధ్రలోని కాపు నేతల్లో పవన్తో సఖ్యత ఉన్నవాళ్లు పెద్దగా లేరు. రాయలసీమలో కూడా డిటోనే. అభిమాన సంఘాల్లో యాక్టివ్గా తిరిగేవాళ్లతో పవన్కు ఓట్లు పడే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జనసేనకు ఎంతో పట్టుందని అనుకుంటున్న ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు. మొన్నటి ఎన్నికలతో పోల్చుకుంటే పరిస్థితి మెరుగై ఉండవచ్చు, కానీ బాగా పుంజుకున్నదని చెప్పేందుకు మాత్రం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్కు మద్దతు విషయంలో కాపుల్లోనే మిశ్రమ స్పందన కనపడుతోంది. ఇవన్నీ చూసిన తరువాత జనసేనతో పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లన్నీ టీడీపీకి పడతాయనే ఆశలు చంద్రబాబులో తగ్గిపోతున్నట్లు టాక్ వినపడుతోంది. అందుకనే టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ప్రకటనలు చేస్తున్నట్లు చంద్రబాబు చేయడం లేదు. జనసేనతో పొత్తు పెట్టుకునే విషయంలో కూడా చంద్రబాబులో మునపటి ఉత్సాహం ఇప్పుడు కనబడడం లేదు. మరి చివరికి ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.